దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే పార్టీ సోమవారం నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో నాదెండ్ల మాట్లాడుతూ 100 కోట్లకి పైగా పసుపు నిల్వలు ప్రమాదంలో కాలిపోయాయని, ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెండ్ల సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుగ్గిరాల్లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ లో సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు 90,000 క్వింటాళ్ళు ఆ గొడవంలో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది. ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ స్టాక్ని అంతా కూడా ఇన్షూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. సుమారు 300 మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్గిరాల నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడవంలో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు. గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. రేపటికల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని 2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు. దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు. అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే కేవలం 40 కోట్ల రూపాయల వరకే వీళ్ళు ఇన్షూర్ చేశారనే ఒక భయం రైతుల్లో ఉంది.